राहुल गांधी गार पादयात्र 26 तारीख ना जनवरी मुगस्ता कश्मीर का नरेंद्र मोदी कुट्र जैसे चप्पी जनवरी ना राहुल गांधी गार जातीय जेंडा एगरेस्ते भारतीय जनता पार्टी कालगर्भ में कलिसिपोतदनि कश्मीर लो राहुल गांधी गार जेंडा एगरेयनियाले कुट्र चेसि आलस्यं चेस्ते इयाला 30 तारीख ना जनवरी रोजु राहुल गांधी गार कश्मीर लो पादयात्र मुगिंचबोतुन्नाडु मरि आ पादयात्र मुगिजनतोटि मन बाध्यत तीरले इक्कडुन्न कार्यकर्तल बाध्यत पेरिगिंदि अंदुके राहुल गांधी गारु ओक पिलुपु इच्चारु हाथ से हाथ जोड़ो यात्रनु प्रति कार्यकर्ता तंडाललो गूडाललो मार्मूल पल्लेल्लो प्रति इंटिकि प्रति गुंडेकु राहुल गांधी गारु इच्चिन संदेशान्नि इयाल चेरवेयडानिकि राहुल गांधी गारु ओक गोप्प कार्यक्रमान्नि इच्चारु ई कार्यक्रमान्नि 26 तारीख नाडु लांछनंगा मनं प्रारंभिंचुकुन्नां अयिते फिब्रवरी 6 तारीख नुंचि विविध नियोजकवर्गाललला राष्ट्र मोत्तं नेनु पर्यटन चेसे परिस्थितुलु उन्नायि राहुल गांधी गारि संदेशान्नि तीसुकोनि राष्ट्रं नलुमूलल पर्यटिंचडानिकि कांग्रेस पार्टी अध्यक्षुडिगा श्रीमती सोनिया गांधी मल्लिकार्जुन खर्गे गारु नाकु आदेशालु इच्चारु इयाल ई मोक्क 2009 लो कोडंगल बिड्डलु नाटिन ई मोक्ककु नीळ्ळु पोसिंदि मीरे ఈ మొక్కను పెంచింది మీరే ఈ మొక్క ఇయాల పెరిగి పెద్దదై తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడై కొడంగల్ నియోజకవర్గ ప్రజల యొక్క నమ్మకాన్ని ఈ ప్రాంత ప్రజల యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని నిలబెట్టడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు నాకు ఒక అవకాశం ఇచ్చారు वारे आदेशाल मेरे को राष्ट्रं पर्यटन चेयबोतुना अंदुके इयाला ना कार्यकर्तलु कष्टाललो नष्टाललो नाकु अंडगा निलबडे कांग्रेस पार्टी कार्यकर्तलंदर्नि कलिसि मंडलाल वारीगा मीतो कलिसि मीतो कूर्चोनि मीतोनि मात्लाडि मी पेद्दल आशीर्वादं तीसुकोनि पादयात्रकु बयलुदेरडानिकि इयाला मद्दूरुकु वच्चिना मद्दूरुलो अखंडमैन स्वागतं पलिकि మీరు నన్ను ఆశీర్వదించినందుకు మీకందరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మిత్రులారా ఇయాల ఆలోచన చేయండి గజ్వేల్ అభివృద్ధి చెందిందని ఒకడంటాడు సిద్ధిపేటకు నిధులు వచ్చినాయని ఇంకోడంటాడు సిరిసిల్లలో మొత్తం అద్దవలు చేసినని మూడోడంటాడు నేను అడుగుతున్నా ఇక్కడ ఉన్న ప్రజల్ని మనం ఏం పాపం చేసినాం మనం ఏం అన్యాయం చేసినాం ఈ రాష్ట్రానికి కేసీఆర్ ను రెండు సార్లు ముఖ్యమంత్రిని చేయడం మనం చేసిన నేరమా కొడంగల్ నియోజకవర్గంలో 2018 లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించడం మనం చేసిన గోరమా ఎందుకు కొడంగల్కు నిధులు రాలే ఎందుకు కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతలేదు ఆ ఎల్లయ్య చెప్పింది కదా కృష్ణా నది జలాలు తీసుకొచ్చి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా రెండేళ్లలో నీళ్లు తెచ్చి మీ కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకుంటానే దత్తత తీసుకున్న దరిద్రుడు డ్రామారావు కొడంగల్ చౌరస్తలో చెప్పిన మాట వాస్తవం కాదా ఇయాలా డ్రామారావు నేను అడుగుతున్నా నాలుగేళ్లు పూర్తయింది పాలమూరు రంగారెడ్డి ఎక్కడ పోయిందో తెలియదు కానీ ఆ ఎల్ల మేము కష్టపడి తెలుసుకున్న కొడంగలు నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని కాలగర్భంలో గంపిను ఆ ఎల్ల నేను ప్రతిపక్షంలో ఉన్నా ఆనాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కొట్లాడి 1500 కోట్ల రూపాయలు 107000 ఎకరాల కోసం నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని కొట్లాడి నిధులు మంజూరు చేపించిన ప్రాజెక్ట్ మంజూరు చేపించిన కానీ ఇయాలకి 8 ఏళ్లు అయ్యింది 9 ఏళ్లు కావస్తుంది చంద్రశేఖరరావు మన ప్రాజెక్ట్ గట్టుకోనియలే ఇస్తా అన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నీళ్లు ఇవ్వలే ఇయాల గొప్పలు చెప్పుకుంటారు మిషన్ భగీరథ అని నీ తలకా మిషన్ భగీరథ 2011 ని కోయిల్సాగర్ నుంచి 250 కోట్లతోని 350 గ్రామాలకు నా కొడంగల్లో ఉన్న 5 మండలాలే కాదు దామర్గిద్ద కోయిల్కొండ నారాయణపేటలో ఉన్న మండలాలకు కూడా ఇంటింటికి నల్లా ఇవ్వడానికి ఆ ఎల్ల నిధులు తీసుకొచ్చి ప్రాజెక్టు పనులు చేపించినాం ఇయాల కోయిల్సాగర్ నీళ్ళు ఈ మద్దూరు మండలంలో ఇంటింటికి వస్తున్నాయన్నమాట వాస్తవం కాదా ఈ పాత్రికే మిత్రులే కదా పోయి
ఆనాడు నేను ప్రారంభించిన ప్రాజెక్టును కోయిల్సాగర్లో ఫోటోలు తీసి పత్రికలలో రాసింది నిజం కాదా? కృష్ణ వికారాబాద్ రైల్వే లైన్ ఆయల్ల నేను మంజూరు చేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తెస్తే దాన్ని పక్కన పెట్టిన వాట వాస్తవం కాదా? మరి నేను ఇవాళ అడుగుతున్న ఈ ప్రజల తరఫున చంద్రశేఖర్ రావు, మాకెందుకు కృష్ణా నది నీళ్లు రాలే, మాకెందుకు రైల్వే లైన్ రాలేదు, మాకెందుకు ఇక్కడ చదువుకోవడానికి డిగ్రీ కాలేజీలు రాలేదు, ఇవాళ దౌలతాబాదులో బొమ్మరాజపేటలో జూనియర్ కాలేజీలు రాలేదని నేను అడుగుతున్నా. ఇవాళ మా ప్రాంతం ఏం తప్పు చేసింది? టీఆర్ఎస్ ఓటేసి గెలిపించడమే మేము చేసిన నేరమా? అదేవిధంగా ఈడున్న మిత్రులు మద్దూరు మండలం వాళ్ళని అడుగుతున్నా. నేను ఎమ్మెల్యే కాకంటే ముందు మద్దూరు మండలంలో కొన్ని పత్రికలలో ఫోటోలు వేసిర్రు, వానొస్తే నీళ్లు నిండితే వరి నాట్లు వేసేటోళ్ళు. ఇవాళ మద్దూరు చౌరస్తాలో రోడ్డు వేపించింది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాదా? అక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహం చదువుకున్న విద్యార్థులకు స్ఫూర్తినివ్వడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకున్నది మనం కాదా? ఇవాళ రావులపల్లి దౌలతాబాదు మద్దూరు కోయిల్కొండ వరకు డబుల్ రోడ్డు వేపించింది మనం కాదా? దామరగిద్ద నుంచి మద్దూరుకు డబుల్ రోడ్డు వేపించింది మనం కాదా? మద్దూరు నుంచి కోస్కి వరకు డబుల్ రోడ్డు వేపించింది మనం కాదా? మహబూబ్ నగర్ చించోలి రోడ్డు మనం వేపించింది కాదా? ఇవాళ దౌలతాబాదు నుంచి కోస్కి వరకు డబుల్ రోడ్డు వేపించింది మనం కాదా? ఇవాళ మీరు ఆలోచన చేయండి, కోస్కిలో పాలిటెక్నిక్ కాలేజ్ 10 కోట్ల రూపాయలు తెచ్చి పాలిటెక్నిక్ కాలేజ్ మంజూరు చేపించింది మనం కాదా? కోస్కిలో బస్సు డిపోని తెచ్చింది, బస్ స్టాండ్ కట్టించింది మనం కాదా? ఇవాళ కొడంగల్లో డిగ్రీ కాలేజ్ కట్టించింది మనం కాదా? కొడంగల్లో జూనియర్ కాలేజ్ కట్టించింది మనం కాదా? ఈడ జూనియర్ కాలేజ్ బిల్డింగ్ కట్టించింది మనం కాదా? ఇవాళ హై స్కూల్లో గర్ల్స్ హై స్కూల్ బాయ్స్ హై స్కూల్ వేరే వేరే చేసి ఆడపిల్లలు చదువుకోవడానికి మంజూరు చేపించింది మనం కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఇన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలను చేసింది మనం, మరి ఎందుకు ఇవాళ టీఆర్ఎస్ ఈ కార్యక్రమాలను అన్నిటినీ ఆపేసిందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ ఎల్ల సబ్స్టేషన్లు లేవు, ట్రాన్స్ఫార్మర్లు లేవు, రైతుల కరెంటు లేక కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఉంటే 2000 ట్రాన్స్ఫార్మర్లు ఇప్పించిన మాట వాస్తవం కాదా? ఇవాళ దాదాపుగా ఈ ఒక్క నియోజకవర్గంలో 33 కేవీఏ సబ్స్టేషన్లు 30 ఇప్పించిన, 220 కేవీఏ సబ్స్టేషన్ కొత్తది కట్టించిన, 133 కేవీఏ సబ్స్టేషన్లు 4 కట్టించిన. ఇవాళ నేను సవాలు విసురుతున్నా, ఈడ నాయకులు అని చెప్పుకునే సన్నాసుల ఊర్లకు రోడ్లు వేపించింది మనం కాదా? రేణిబట్ల రోడ్డు ఎక్కడి నుంచి వచ్చింది? మోమినాపూర్ రోడ్డు ఎక్కడి నుంచి వచ్చింది? చింతలు తినే రోడ్డు ఎక్కడి నుంచి వచ్చింది? లేకపోతే బూనీడు రోడ్డు ఎవరేపించారు? కొత్తపల్లి రోడ్డు ఎవరేపించారు? నిర్జింతకు రోడ్డు ఎవరేపించారు? ఇవాళ ప్రతి గ్రామానికి రోడ్లు వేపించింది మనం కాదా? ఇవాళ మీరు ఆలోచన చేయండి, గుండుమాల నుంచి కొత్తపల్లి, కొత్తపల్లి నుంచి రోడ్లన్నిటిని కూడా వేపించింది ఎవరు? ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసింది మనమైతే ప్రభుత్వం వస్తే అన్ని పనులు చేస్తాం, ఎమ్మెల్యే గెలిస్తే అన్నీ చేస్తామని చెప్పి వాళ్ళు ఇవాళ మనకు చెప్పిండ్రు. ఏంది మనం ఆ ఇల్లు వచ్చింది మద్దూరు నుంచి బోనీడు వరకు తట మట్టి కూడా పోయలేదని మా మహేందర్ చెప్తున్నాడు. బోనీడులో కూడా హై స్కూల్ బిల్డింగ్ మనమే కదా మహేందర్ కట్టించింది, ఆ ఇల్లు కట్టించింది మనమే కదా. ఇవాళ అక్కడ కట్టిన ట్యాంకులు కానీ ఆ ఊర్లో ఉన్న హై స్కూల్ కానీ మనమే కట్టించినాం. ఇట్లా చదువుకుంటూ పోతే రేపటి ఉదయం వరకు నేను చెప్తా, ఇవాళ టీఆర్ఎస్ నాయకులు ఎవరెవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళ ఊర్ల గ్రామ